నమస్తే తెలంగాణ ప్రజలకు, అందరికీ పైపైన నా గౌడ సోదరులకు ఎల్లమ్మ ఆశీస్సులు. అందరికీ ఎప్పటికీ ఇలానే ఉండాలని నా గౌడ జాతి సోదరులకు, సోదరి మనులకు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక ఒక్క చిన్న విషయంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఆ చిన్న విషయం ఏంటిదనంగా తీర్మారు మల్లయ్య, తీర్మారు మల్లయ్య. బహుజనవాదం, బహుజనవాదం, బీసీవాదం, బీసీవాదం అన్నావు కదా. మేము బీసీలము అవునా కాదా? ఈరోజు మేము నీకు చూపిస్తున్న ఇగో చూడు నా వ్యవస్థ. నేను సర్దార్ పాపారాయ్ సర్వాయి పాపన్న ఉనికిని అందిపుచ్చుకున్న వారసుని నిండుగా పుష్టిగా తల్లి ఎమ్మ ఎల్లమ్మ ఆశీస్సులతో ఈరోజు నేను ఉన్నాను. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాకు, మేము గౌరవంగా భావించే మా యక్షశాఖను ఈరోజు ఎవరి పాలు అయ్యింది అయ్యా? మళ్ళా మంత్రి తీర్మారు మల్లయ్య, బహుజనవాదం, బహుజనవాదం, బీసీ 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 అని నీ చుట్టూ తిరిగిన బీసీ బిడ్డలు ఏమయ్యా? వాళ్ళ జాడలు ఎక్కడ పాయే? ఏం చేస్తున్నావు మల్లన్న, మిస్టర్ మల్లన్న, మల్లన్న తీర్మారు మల్లన్న అలియా చింతపండు నవీనా చోట నయ్యమా? ఒకసారి చెప్తావా మల్లయ్య, ఈరోజు నేను దైవంగా భావించిన యక్షశాఖను ఒక దొరల దగ్గరకు తాకట్టు పెట్టి మిమ్మల్ని ఇంకా అవహేళనగా చేస్తూ నీ బీసీవాదాన్ని ఎలా ఎలా జీర్ణించుకుంటానో, ఒక బీసీ బిడ్డవేనా? మరి నోట్లో ఏం పెట్టుకున్నావో మరే ఇక నీకే తెలవాలి మిస్టర్ మల్లన్న. అది గౌడ్స్ ఆత్మగౌరవమైన యక్షశాఖను మీ మంత్రిలో మా పొన్నం ప్రభాకర్ అన్న గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, దయచేసి ఆయన గొప్ప చెప్తావా? లేకుంటే మల్లన్న మరి నీ మైలపోలు దిగాలన్నా మరి మేము జర చెప్తావా మల్లన్న, మా గురించి మాట్లాడతావా? ఓ షాడ కొడుతుగా, షాడా భారతం కొడుతుగా మల్లన్న, దా మోగు దెబ్బ ఎట్టుండ చూసుకో. చూడు మాకు ప్రాణం అంటే భయం లేదు, నిత్యం ప్రాణాలతో పోరాటం. నా ప్రాణం ఎప్పటికీ నా అరికాల కిందనే ఉంటుంది. మిస్టర్ మల్లన్న ఒకసారి మాట్లాడే మా గురించి. ఓ ఇన్ని రోజులు డప్పు కొట్టుకుంటేగా, ఒకసారి మాట్లాడు మా గురించి. మాట్లాడతాం మరి, మేము మాట్లాడాలా నీ గురించి ఒకసారి? ఓకే, తెలంగాణ వాదులారా, తెలంగాణ గౌడ బిడ్డలారా, ఇకనైనా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మన యక్షశాఖను మన గౌడ బిడ్డలకే వచ్చేటట్టు కొట్లాడదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై గౌడన్న, జై జై గౌడన్న.